హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటల్లో. ఈరోజు మనం చేస్తున్న వంట కాజు మటర్ మసాలా కర్రీ గ్రేవీ చేస్తున్నాను. చూడండి, దీనికి ఒక కప్పు కాజు తీసుకోవాలి. ఇగుండి కాజు, పప్పు కాజు, గ్రీన్ పీస్ ఒక కప్పు. గ్రీన్ పీస్ కొంచెం ఎక్కువగా కూడా ఉండాలి. బంగాళదుంపలు ఒక రెండు, క్యారెట్ ఒకటి పెద్దది, ఆనియన్స్ ఒక రెండు పేస్ట్ చేశాను, టమాటా ప్యూరీ ఒక రెండు టమాటాలు, గరం మసాలా పౌడర్ ఒక స్పూను, పసుపు ఒక స్పూను, కారం ఒక రెండు స్పూన్లు, అల్లం వెల్లుల్లి ఒక స్పూను, ఆయిల్ వేయించడానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు, టేస్ట్ తగినంత సాల్ట్. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారు చేయ విధానం, పాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాము. దీంట్లో ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వేసిన తర్వాత రెండు ఆనియన్స్, ధనియాల ఒక స్పూను, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చేసిన పచ్చి మసాలా అందరికీ బాగుంటుంది. లేదంటే మీరు ధనియాల కొద్దిగా వేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేయడానికి కొంచెం సాల్ట్ వేద్దాం. వేడిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది చూసారా. ధనియాలు మనం జీలకర్ర ధనియాలు ఆనియన్స్లో వేసి రుబ్బడం వల్ల మనకు పచ్చి వాసన చాలా బాగా దాని ఫ్లేవర్ తెలుస్తుంది. ధనియాలతో ఇప్పుడు టమాటా ప్యూరీ వేద్దాం. ఈ రెండు టమాటా మిక్సీ చేసుకోండి. మసాలా వేగుతుంటుంది, ఇలోపు మనం ఈ కూరలన్నీ కొంచెం వేయిద్దాము. మసాలా ఇక్కడ వేగుతుంది కదా, ఈలోపు మనం ఇటు జీడిపప్పు ఇవన్నీ వేయిద్దాం. వేస్తే బాగా వేగుతాయి మసాలా, కనుక బయట వేయడం వల్ల బాగుంటుంది. క్యారెట్, జీడిపప్పు ఉదయం వండుకుంటామంటే నైట్ నానబెట్టండి. నేను కొంచెం నీటిలో నానబెట్టాను, నానబెడితేనే కర్రీకి బాగుంటుంది. పొటాటో పెద్దది ఒక రెండు తీసుకున్నాను. ఇప్పుడు గ్రీన్ పీస్, ఇవి మటర్ వేద్దాము. ఇవన్నీ ఒక రెండు నిమిషాలు కొంచెం వేయిద్దాము. ఐ ఫ్లేమ్లో పెట్టి వేయిద్దాం. ఇక్కడ మసాలా, ఇక్కడ మసాలా వేయిస్తుంది కదా, ఈలోపు ఈ కర్రీ ఇది కూడా గ్రీన్ పీస్ ఇది కూడా వేగుతాయి. ఒక రెండు నిమిషాలు వేయిద్దాం. ఇవి చూసారా అన్నీ బాగా వేగాయి కదా, మనకు వేగం కర్రీ తయారవుతుంది. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా ఇవ్వండి. ఈ మసాలాలో ఇక్కడ ఈ కూరగాయలు ఇవన్నీ గ్రీన్ పీస్, కాజు, పొటాటో, క్యారెట్ అన్నీ వేసేద్దాం. ఇలా చాలా బాగుంటుంది. కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి తీస్తారు, వేస్ట్ కదా మనకి ఆయిల్ ఎక్కువ వద్దా. అలాగే ఆయిల్లో చేయడం వల్ల పోషక పదార్థాలు పోతాయి. ఇలా కొంచెం జస్ట్ మనం వేయించుకుంటే బాగుంటుంది. మసాలా కూడా అలా వేరేగా వేగడం వల్ల బాగా చూసేదంతా బాగా అయింది. ఇప్పుడు మనం ముందు సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుందాం. సాల్ట్
ఒక హాఫ్ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్ పడుతుంది, మసాలా ఉల్లిపాయలు పేస్ట్ అన్నీ ఉన్నాయి కదా అందుకోసం. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం అయ్యాక గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేయండి, సరిపోతుంది. ఎప్పుడైనా మసాలా కర్రీలు చేసేటప్పుడు 1 హాఫ్ స్పూన్ అయినా షుగర్ వేయాలి, అప్పుడే టేస్ట్ యాడ్ అవుతుంది, బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ అంత బాగా వేడితేనే బాగుంటుంది. టమాటా అన్నీ కలిపి ఇలాగా చూసారా కర్రీ మంచి కలర్ఫుల్గా అప్పుడే మనకి నోరు ఊరుతున్నట్టుంది. ఇది చాలా బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది. నేను చూపించిన మిరియాల రోటీకి కూడా ఇది చాలా బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. అన్నీ వేసుకున్నాం కదా, కారం ఉప్పు పసుపు గరం మసాలా పౌడర్ అన్నీ వేసాను. చిన్న షుగర్ వేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి ఒక మామూలుగా అయితే 10 నిమిషాలు ఉడికించండి. కుక్కర్ పెడితే 2 విజిల్స్కి కట్టేయాలి, వెంటనే విజిల్స్ వచ్చేస్తాయి. కర్రీ ఇదిగోండి రెడీ అయింది. ఇలాగ మనం ఈ మాత్రం ఇలా వాటర్ ఇలా జ్యూస్ ఉన్నట్టే గ్రేవీలాగే మనం దించుకోవాలి కర్రీ. చల్లారకి ఇంకా ఇదైంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగ డిష్ అవుట్ చేసుకోండి. కొత్తిమీర కొంచెం ఇలాగ వేసుకోండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది కాజు మటర్ మసాలా గ్రేవీ తయారైంది. మీరు కూడా చేసి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది కదా, పిల్లలకు కూడా రొట్టెలో పెట్టి ఇస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.